గుడ్బై చెప్తానని చెప్పినటువంటి క్లిప్పింగ్ నీ దగ్గర ఏదన్నా ఉందా? ఆ క్లిప్పింగ్ నీ దగ్గర ఉందా? గుడ్బై చెప్తానని చెప్పిన క్లిప్పింగ్ ఉందా? ఆ క్లిప్పింగ్ చూపిస్తావా? చూపిస్తే మాట ఎందుకు తప్ప? నువ్వు చెప్పిన దానిలోకి చెప్పా, క్లిప్పింగ్ ఉంటే చూపిస్తే దాని మీద స్పందిస్తా. నువ్వు ఆ క్లిప్పింగ్ లేనటువంటి దగ్గర నువ్వేదో మనసులో పెట్టుకుని చెప్పిన దానికి నేనేం స్పందించేది? నీ దగ్గర చెప్పినటువంటి దాంట్లో ఆ క్లిప్పింగ్ ఉంటే స్పందిస్తా. ఆ క్లిప్పింగ్ చూపించు, స్పందిస్తా. మా పార్టీ గురించి పాపం మీరేం దిగులు పడబడలే, బెంగపడబడలే. మా పార్టీ గురించి ఏమి ఇబ్బందులు లేవు. మా పార్టీ స్పష్టంగానే అందరూ బాగానే ఉంటారు. ఏదన్నా ఒక చిన్న విషయం వచ్చినప్పుడు దానికి సంబంధించి మనిషికి ప్రతి వ్యక్తికి భావోద్వేగాలు ఉన్నప్పుడు ఏదన్నా మాట్లాడిన వెంటనే ఆయన మాట్లాడకముందే పత్రికల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథనాలు వండి వడ్డించడం అలవాటైపోయింది. అందుకే చెప్పా, మీరు చెప్పినటువంటి వాటిలో వాస్తవం లేదు కాబట్టి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక ఏదో అనకూడనటువంటి వాటిని అన్నట్టుగా సృష్టించడం, దానికి సంబంధించి ఇదిగో ఈ విధంగా జరిగిందని చెప్పి పత్రికల్లో రాయడం, ఈ విధంగా మీడియాలో ప్రచారం చేయడం తప్ప ఆయన నా దృష్టికి వచ్చినటువంటి విషయాలు నేను శ్రీధర్ రెడ్డిని కలవలేదు. నా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఏదో ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పాడు. దానికి సంబంధించి నేను కూడా వివరాలు కనుక్కొని అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద అసలు శ్రీధర్ రెడ్డికి స్పష్టత ఉందా? లేదనుకుంటే ఎక్కడన్నా ఏం జరిగింది? ఎందుకంటే సాధారణంగా ఫోన్ ట్యాపింగ్లు అనేటువంటివి జరగవు, చెయ్యరు, సాధారణంగానే చెయ్యరు, అది జరగవు కూడా. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ విధంగా జరిగింది అనేటువంటిది పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పారు శ్రీధర్ రెడ్డి మాట్లాడాడు అనేటువంటి దాని మీద రకరకాలైనటువంటి స్క్రోలింగ్స్ అన్ని నిన్న శ్రీధర్ రెడ్డి మాట్లాడలేదు కానీ మీడియా మాట్లాడింది, మీడియా రకరకాలైనటువంటివని ఇచ్చింది. కాబట్టి ఏమీ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా చూపించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప మరొకటి కాదు. మీడియా కూడా పాపం నేనేం వార్తలు లేవు కాబట్టి ఈ వార్తనే సాయంకాలం నిన్న దాకా ట్రోల్ చేసినట్టుగా అనిపించింది. అధికారులు అడగడానికి నన్ను అడిగితే మీరు ఇప్పుడు మేము ఒక విషయం మీకు చెప్పేది, ఆయన మాట్లాడినటువంటి కాంటెక్స్ట్ లో ఏ విషయంలో ఏ విధంగా మాట్లాడాడో తెలియదు. కాబట్టి వాటి వివరాలు తెలియకుండా వాటికి సంబంధించి తొందరపడి మాట్లాడటం ఇవి ఎట్లుంటాయంటే మీ ఆలోచన అంతా ఎట్లుంటుందంటే మీరు ఏదన్నా మాట్లాడితే నేను శ్రీధర్ రెడ్డి మీద ఏదైనా విమర్శ చేస్తే శ్రీధర్ రెడ్డి పర్మనెంట్ గా పార్టీకి దూరం కావాలనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండవచ్చు. కాబట్టి ఆలోచన మేము చేయటం లేదు. శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. ఏదన్నా మనసుకు సంబంధించి ఏదన్నా నొచ్చుకొని ఉంటే వాటికి సంబంధించి కూడా వివరాలన్నీ తెలుసుకుని వాటికి సంబంధించి పరిష్కరిస్తాం తప్ప ఒక కుటుంబం లాంటి వ్యక్తిలో ఇటువంటివన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి తప్ప పెద్దగా వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమో లేదా రోజంతా వాటి కోసం వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీడియాను కూడా అర్థించేది లేనటువంటివి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గుడ్బై చెప్పాడని చెప్పాడు సోదరుడు. ఆ గుడ్బై చెప్పిన క్లిప్పింగ్ ఎక్కడ లేదు. అయ్యన్నీ మామూలుగా మీరు రాసుకున్నటువంటి క్లిప్పింగ్లే, మీరు చెప్పినటువంటి క్లిప్పింగ్లే. కాబట్టి ఒక్కొక్కటి మామూలుగా కలెక్టర్ జానకి సినిమాలో లాగా తిరిగి మళ్ళీ వాడికి వచ్చి చెప్పినట్టుగా జరిగినట్టుగా సృష్టించడం అనేటువంటిది మీడియాకి అలవాటు అయిపోయింది. కాబట్టి అందులో భాగంగానే నిన్న పెద్ద దానికి సంబంధించినటువంటి వచ్చి ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదన్నా విషయాలు ఉంటే మాట్లాడడం, వాటి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సొద్దు మణిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మనకు నెల్లూరు జిల్లా టాపిక్ ఉంటుంది, మిగతా జిల్లాలో వాళ్ళ టాపిక్ ఉంటాయి. కాబట్టి మన జిల్లాలో మీడియా యాక్టర్ కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా ఉండి లేని రాస్తా ఉన్నా కాబట్టి కొంచెం స్పీడ్ అవుతుంది మన మీడియా. నెల్లూరు రూరల్కి అని మీ దగ్గర ఉండేది కదా, మీరు చెప్తున్నది కదా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పడం లేదు కదా, మీరు చెప్తున్నారు, పార్టీ చెప్పలేదు, మేమెవరం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పలేదు, మాట్లాడలేదు.
లేదు మీరే అదే చెప్పేది. నేను నాకు మాట్లాడలేదంటే మీరు మాట్లాడారంటే నేనేం చెప్పాలా? నాతో ఎవరు మాట్లాడలేదు, దాని మీద చర్చ లేదు, పార్టీలో కూడా చర్చ లేదు. కాబట్టి అదే నేను చెప్పేది, నాతో మాట్లాడేశారు, మీరే నిర్ణయించేస్తారు. అయ్యా నాతో మాట్లాడేదని లేదు, మీతో మాట్లాడారంటే నేనేం చెప్పాలా?